Rashtra Prabhutva Udyogulu Upadhyayulu AP Revised Pension Rule Adhyaksha 1980 nunchi amallo vachindi Adhyaksha Kani ee madhya 1/9/2004 nunchi kotta rule erpatu chesinaru Adhyaksha deeni valla upadhyayulu udyogulaku contributory pension vidhanam amallo vachindi Adhyaksha deeni valla 30 samvatsaralu ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన పాత పద్ధతిలో కొనసాగుతున్న గ్రాడ్యుటీ కానీ కమిటేషన్ కానీ అలాగే కుటుంబ పెన్షన్ కానీ అలాగే పిఎఫ్ కానీ ఈ సౌకర్యాలన్నీ రద్దు చేయబడుతున్న అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష మన అంతేకాకుండా వీళ్ళకి పే ప్లస్ డిఏ 10% చెల్లిస్తుండగా అంతే వాట ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అధ్యక్ష దీనివల్ల మన రాష్ట్రంలో 150,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు నష్టపోతున్నారు అధ్యక్ష కాబట్టి ఇతర రాష్ట్రాల్లో అధ్యక్ష త్రిపుర అయితేనేమి పశ్చిమ బెంగాల్ అయితేనేమి అలాగే కేరళ అయితేనేమి పాత పద్ధతే కొనసాగిస్తున్నారు అధ్యక్ష కాబట్టి అలాగే తమిళనాడులో కూడా పాత పద్ధతే కొనసాగిస్తున్నారు అధ్యక్ష దీనివల్ల ఈ వచ్చిన పెట్టుబడి అంతా షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల షేర్ మార్కెట్లో వచ్చిన ఒడిదుడుకుల వల్ల చాలా ఎంత పెన్షన్ వస్తుందో రిటైర్డ్ అయిన తర్వాత తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి మేము కోరేది ఒకటే మన రాష్ట్రంలో కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులకి పాత పెన్షన్ పద్ధతే కొనసాగించాల్సిందిగా అలాగే అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుడు